ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిజానికి మురళి, ఇప్పటి వరకు క్యాబ్స్ బుకింగ్ పైన కానీ, అంటే ఇక ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటోలో ఓలా ఆటోలో ఊబర్ పైన జిఎస్టీ లేదు. మరి కొత్తగా రేపు జనవరి 1 నుంచి జిఎస్టీని అమలు చేయాలనేటువంటి నిర్ణయం రావడం అనేది ఒక రకంగా ప్రజలపైన భారం వేయడమే, ప్రయాణికులపైన భారం వేయడమే. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నటువంటి వాటికి దేనికి కూడా ఎంత ఛార్జ్ అయితే అంత ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే ఆ కిలోమీటర్ దూరాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఇప్పుడు ఛార్జ్ వేయడం జరుగుతుంది. కానీ జనవరి 1 తర్వాత నుంచి ఇది 5% జిఎస్టీ అనేది అటు ఆటోలపైన కావచ్చు, ఇటు క్యాబ్లపైన కావచ్చు, అంటే కార్లు, 4-వీలర్ వాహనాలపైన కావచ్చు విధించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇదంతా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన ఏదో రకంగా భారం వేసి ఆదాయాన్ని రాబట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నమే కనబడుతుంది. ఒకవైపేమో వైన్ షాపులకు, బార్ షాపులకు, పబ్లకు, క్లబ్లకు అనుమతులు ఇవ్వడం, మరొక వైపేమో ఆటో ప్రయాణాలు లేకపోతే క్యాబ్ ప్రయాణాల మీద జిఎస్టీ వేయడం, అంటే పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి రోజుకు కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ క్యాబ్ల ద్వారా, ఆటోల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము చూసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు రోజు ఆటోలు, క్యాబ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళపైన ప్రతిరోజు పడేటువంటి 5% జిఎస్టీ భారాన్ని కనుక చూసుకుంటే అది కొన్ని కోట్ల రూపాయలలో వసూలవుతుంది. మరి ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో బుక్ చేసిన వెంటనే ఎవరు బుక్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి ఒక రేటు దాని మీద పడడమే కాకుండా, ఉదాహరణకు 150 రూపాయలు పడింది అనుకో, 150 రూపాయల మీద 5% జిఎస్టీ కలిపి వాడు వసూలు చేస్తాడు. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్కు క్రెడిట్ అయ్యేటువంటి ఒక సిస్టాన్ని, దాన్ని మెకానిజాన్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎట్లయితే వ్యాపారం చేసినప్పుడు జిఎస్టీ పడుతూ ఉంది, ఇప్పుడు ఆన్లైన్లో చాలా వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తుంది. సపోజ్ ఇంటర్నెట్టే అనుకోండి, ఇంటర్నెట్ రీఛార్జ్ చేసినప్పుడు ఇంటర్నెట్ రీఛార్జ్ ఒక ప్యాకేజీ 399 రూపాయలు ఉంటాయి, జిఎస్టీ కలుపుకొని చేస్తే అది 450 రూపాయలు, 460 రూపాయలు ఆటోమేటిక్గా మనం దాన్ని పే చేయాల్సి వస్తుంది. అట్లనే రేపు భవిష్యత్తులో కూడా ఈ ఆటోలో ప్రయాణించినా, క్యాబ్లో ప్రయాణించినా, కార్లో ప్రయాణించినా మొత్తం అమౌంట్ మీద 3, ఆటోలు అయితే 3%, క్యాబ్లు అయితే 5% చెల్లించాల్సినటువంటి పరిస్థితి. మరి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఏముంది తప్ప ప్రజలకు ఏమాత్రం సౌకర్యం కలిగించేటువంటి అవకాశం అయితే ఇది కాదు. మరి ప్రభుత్వం కేవలం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించవచ్చు. మురళి, ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్. కీప్ వాచింగ్ మహా న్యూస్.